నమస్తే ఆంటీ. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు బాగున్నారా? చాలా బాగున్నాము. మీలాంటి వాళ్ళు బాగుంటే మాలాంటి వాళ్ళు కూడా బాగానే ఉంటారు. సో ఇప్పుడు మన తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా ఆంటీ, సో ఇంటింటి సర్వే అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో మీ వరంగల్కి వచ్చినాము ఈ రోజు. సో ఇక్కడ ఎట్లుంది మీ ఎమ్మెల్యే పనితీరు, ఎట్లుంది నరేందర్ అన్నది? నరేందర్ అన్న పనితీరు బాగానే ఉంది. ఇన్నేళ్ళ ఈ ఎలక్షన్లు అవుతున్నాయి కదా, ఇన్ని పార్టీలు వచ్చినాయి కానీ ఎవరు ఏం చేయలేదు. ఈసారి అన్న చేసిండు, మాకు నీళ్ళు వస్తా అంటే కూడా చేస్తాడు. మేము అటు సైడ్ కూడా ఉన్నప్పుడు కూడా ఇందాక నడుము దాకా నీళ్ళు వచ్చినాయి. అక్కడ దాకా కాల్ చేసేసి మళ్ళీ ఇంటికి వచ్చేసినాం, ఇంట్లో రెంటికి వచ్చేసినాం. ఇప్పుడు రోడ్లు పడ్డాక నుంచి బాగుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఈ రోడ్లు అనేసి? అంటే ఇప్పుడు మన ఇప్పుడు నార్మల్ గా ఏ పొలిటికల్ లీడర్ ని చూసినా గానీ ఎట్లా అంటే ఎలక్షన్స్ టైంలోనే ప్రజల దగ్గరికి వెళ్ళడం కానీ, లేదంటే ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే అంటే వాళ్ళు తీర్చకపోయినా కానీ ఏదో యాక్టింగ్ కోసమైనా కానీ, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఓట్ల కోసమైనా కానీ ఇంటికి తిరగడం జరుగుతుంది. సో ఈ అన్న గెలిచి 5 సంవత్సరాలు అవుతుంది కదా నరేందర్ అన్న. సో ఈ 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు కోవిడ్గా పోయింది. సో కోవిడ్ తర్వాత కోవిడ్ టైంలో అన్న హెల్ప్ ఎట్లుండే? కోవిడ్ టైంలో రావడం కానీ ఏమైనా జరిగిందా, లేకపోతే కోవిడ్ తర్వాత బయటకు రావచ్చి మీ సమస్యలను తెలుసుకోవడం జరిగిందా? కోవిడ్ ఉన్నప్పుడు ఏం చేసినా కిట్స్ ఇచ్చారు, కిట్స్ అవి ఇచ్చారు. ఆయనే దగ్గర దగ్గర చూసుకున్నాడు అంతే, చూసుకున్నాడు. ఏమేం పంపిణీ చేసిండు కోవిడ్ టైంలో? కిలో కందిపప్పు, చింతపండు, ఒకటి బట్టల సబ్బు, ఒకటి పేస్ట్, బ్రష్, ఆయిల్ ప్యాకెట్, గోధుమ పిండి, 5 కేజీల బియ్యం ఇచ్చేసి. అంటే ఉన్న వాళ్ళంటే ఎట్లనన్నా తీసుకొని గడిపేస్తాం కాబట్టి, లేని వాళ్ళకైతే ఇలాంటి హెల్ప్ చేయడం అయితే గ్రేటే కదా. గ్రేటే, చాలా గ్రేట్. సురేఖ అమ్మ ఉన్నప్పుడు ఎట్లుండే, ఆమె ఉన్నప్పుడు పనితీరు ఎట్లుంది, ఇప్పుడు నరేందర్ అన్న గెలిచిన తర్వాత పనితీరు ఎట్లుంది? ఇక వాళ్ళు వచ్చడం వెళ్ళిపోవడం అయింది, ఏ పని చేయలేదు, ఏ పార్టీ వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు ఈ నరేందర్ అన్న గెలిచిన కాంచి కొంచెం ఒక అభివృద్ధి. అంటే ఇది డివిజన్ 33 కదా ఆంటీ, సో ఆ అన్న వల్ల డివిజన్ కాబట్టి పనితీరు జల్దీ జల్దీ పనులు కావాల్సిన పనులు జల్దీ జరిగినాయా, లేకపోతే ఏ డివిజన్ చూసుకున్నా కానీ రోడ్లు డ్రైనేజ్ మంచిగానే ఉందా? అన్ని డివిజన్లకు చేస్తుండ అన్న, ఒకటే డివిజన్ అని లేదు, అన్ని డివిజన్లకు మంచిగా రోడ్లు వేస్తుండో. అన్ని 32, 34 ఇవన్నీ చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ రోడ్లు బాగాలేకుంటే అక్కడ చేస్తుండు. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రోడ్లు వేపిస్తున్నారా, లేకపోతే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 6 నెలలు అవుతుంది రోడ్లు వేసి. ఎందుకంటే నార్మల్ గా అయితే మీకు ఐడియా అయితే ఉంది కదా ఆంటీ, నేనంటే చిన్నదాన్ని అప్పుడెప్పుడో ఇంకా ఇప్పుడు ఇప్పుడు పొలిటికల్ లీడర్ వచ్చిందంటే ఎవరు వస్తున్నారని చెప్పేసి ఇట్లా చూస్తుండే. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు. ఇప్పుడైతే సమస్యలు అయితే లేవు. ఇప్పుడు గట్టి పోటీ ఎవరు ఇస్తారు అనుకుంటున్నారు కాంగ్రెస్ నుంచి? ఇప్పుడైతే టికెట్ ఎవరికి కన్ఫర్మ్ కాలేదు, సురేఖ అమ్మ ఉంది. సో గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే అన్ననే లేదు పోటీ అయితే ఎవరితోని లేదు ఈసారి అన్ననే ఫుల్ మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నారు? నేను బీఆర్ఎస్ఏ గట్టిగా పోటీ ఉన్నది అనుకుంటున్నా. బీఆర్ఎస్ ఒక్కటే ఉంది, ఎవరు సాటి ఎవరు రారంటున్నారు అంతే. ఎప్పుడన్నా సురేఖ అమ్మని మీ గల్లీలల్లో చూసినారా? మరి ఇక్కడ ఎప్పుడు ఈ గల్లీకి రాలేదు. ఆమెకి ఎవరు అభిమానంగా ఉన్నారో వాళ్ళ ఇళ్ళకే వెళ్ళిపోయింది, కానీ మాకు ఆయన పరిచయం ఏం లేదు. రెస్పాన్స్ ఎలా ఉండేది అప్పట్లో? మరి అప్పట్లో అంతా నేను కూడా బయటకు వెళ్ళలే, ఇప్పుడు బయటకు వెళ్తున్నా. అప్పుడే అంతా మామూలుగానే ఉండేది, ఎక్కువ బయటకు వెళ్ళకపోయేది. మళ్ళీ వర్షం పడ్డప్పుడు నరేందర్ అన్న వచ్చి అసలు రోడ్ల పరిస్థితి ఏంది, డ్రైనేజ్ బయటకు ఏమైనా వచ్చిందని చెప్పేసి ఆ అన్న వచ్చే చూస్తాడా, లేకపోతే లోకల్ లీడర్స్ కి చెప్పి వాళ్ళతో పనులు చేపియడం? కార్పొరేటర్ వస్తాడు, కార్పొరేటర్ వచ్చి అన్ని సుధాకర్ అన్న వచ్చి అన్ని గల్లీ గల్లీ చూసుకొని వెళ్ళిపోతాడు. ఇక అన్న కంటే అన్నకు అటు సైడ్ దగ్గర అటు శివనగర్ అంతా ఆయన మెయిన్ చూసుకున్నాడు. ఏదో ఒక విధంగా చేయించాడు. ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళి ఈ ప్రాబ్లం ఉందన్నా, మాకు ఇట్లా వాటర్ బయటకు వస్తుంది, లేకపోతే వాటర్ రానప్పుడు వాటర్ వస్తలే అని చెప్పేసి మీ సమస్యల మీద ఎప్పుడన్నా పోయి అడిగినారా అంటే? పోయి అడిగిన. రెస్పాన్స్ ఎట్లా ఉంటది? మళ్ళా బానే ఉంటది, బానే చూస్తాడు. గెలుస్తాడా మళ్ళీ ఈసారి? వస్తాడని నమ్మకం మీదనే ఉన్నాం. అంటే నమ్మకంతో ఉన్నారా, లేకపోతే అన్ననే గెలిపించుకుందాం, ఇంకెవ్వరు వద్దు మాకుందాం అనే చూస్తాను, అన్ననే గెలిపించుకుందాం అనుకుంటున్నాం. మళ్ళీ కేసీఆర్ పరిపాలన ఎట్లా అనిపిస్తుందా అండి? బాగానే ఉంది కేసీఆర్.
తెలంగాణ వచ్చినాక ఎట్లుంది? తెలంగాణ రాకముందు ఎట్లుందే? తెలంగాణ వచ్చినాక ఎట్లుంది? తెలంగాణ రాకముందు ఇన్ని కిట్స్ ఇవన్నీ ఏవి ఏ పార్టీ వాళ్ళు పెట్టలేదు. మన తెలంగాణ వచ్చినాకనే ఇవన్నీ వచ్చినాయి, రైతు బంధు, దళిత బంధు, ఏబీసీ బంధు, ఇవన్నీ చాలా పెట్టాడు. ఏ పార్టీ పెట్టలే కదా. అయితే అంటే ఈసారి మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతుండ కేసీఆర్? కొడతాడు. మరి ఆయన వస్తేనే మనకి ఏమన్నా ఇదవుతాం. మళ్ళీ వేరే పార్టీ వచ్చిందంటే మళ్ళీ వేరే అవుతుంది. థ్యాంక్ యూ అండి. ఓకే.